హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన టాపిక్స్ని సీటెడ్ అఫిషియల్ సిలబస్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేర్చుకుందాం ఇంతకుముందు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన టాపిక్స్ని నేను చెప్పాను కానీ సిలబస్లో ఉన్న ఆర్డర్ ప్రకారం చెప్పలేదు కాబట్టి ఈ సిరీస్లో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఉన్న టాపిక్స్ని సిలబస్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేర్చుకుందాం ఒక టాపిక్ని కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం సో ఈ ఈ కాన్సెప్ట్ నా ఈ యొక్క కాన్సెప్ట్ పైన మీ సజెషన్స్ కానీ మీ థాట్స్ కానీ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్లో ఫస్ట్ టాపిక్ అయినా కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లర్నింగ్ అనే టాపిక్ని నేర్చుకుందాం ఈ టాపిక్లో మనం గ్రోత్ అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మెచ్యురేషన్ పర్పక్వత అంటే ఏంటి డెవలప్మెంట్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది డెవలప్మెంట్కి మరియు లెర్నింగ్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందాం డీటెయిల్గా వీటి గురించి ఈజీ వేలో మనం నేర్చుకుందాం ఫస్ట్ గ్రోత్ గ్రోత్ని మనం తెలుగులో పెరుగుదల అంటాం క్వాంటిటేటివ్ చేంజెస్ సచెస్ వెయిట్ అండ్ హైట్ దట్ వి సీ ఎక్స్టర్నల్ ఆర్ కాల్డ్ గ్రోత్ ఏవైతే బాహ్యంగా జరిగే మార్పులు ఉంటాయో మన ఎత్తు కావచ్చు బరువు కావచ్చు ఇలాంటి వాటిని మనం పెరుగుదల గ్రోత్ అంటాం గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ని కలిగి ఉంటుంది అంటే పరిమాణాత్మకమైన మార్పులు కలిగి ఉంటుంది మరి వేటిని క్వాంటిటేటివ్ చేంజెస్ అంటామంటే ఏ చేంజెస్ని అయితే మనం మెజర్ చేయగలుగుతామో కొలవ కొలవగలుగుతామో అలాంటి చేంజెస్ని క్వాంటిటేటివ్ చేంజెస్ పరిమాణాత్మకమైన మార్పులు అంటాం మన హైట్ని కానీ మన వెయిట్ని కానీ మనం కొలవగలుగుతాం కాబట్టి గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ని కలిగి ఉంటుంది గ్రోత్ని మనం చూడగలుగుతాం ఇది మనలో ఎక్స్టర్నల్గా బాహ్యంగా జరుగుతుంది గ్రోత్ పైన ఎక్కువగా హెరిడిటీ ప్రభావం అనేది ఉంటుంది గ్రోత్ అనేది మనలందరిలో లీనియర్గా జరుగుతుందంటే రేక్యంగా జరుగుతుంది గ్రోత్ అనేది మనకు లైఫ్ లాంగ్ జరగదు కొంత సమయం కొంత ఏజ్ వరకు మాత్రమే గ్రోత్ అనేది జరిగి తర్వాత ఆగిపోతుంది కాబట్టి గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లైఫ్ లాంగ్ జరిగే ప్రాసెస్ కాదు ఇది గ్రోత్కి సంబంధించి గ్రోత్ అనేది ఒక చిన్న పాటుగా చెప్పొచ్చు గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి చూద్దాం డెవలప్మెంట్ని మనం ఫీల్ అవ్వడం జరుగుతుంది గ్రోత్ని మనం చూడగలుగుతాం కానీ డెవలప్మెంట్ని మనం చూడలేం ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది డెవలప్మెంట్ అనేది చేంజ్ ఇన్ థింకింగ్ అంటే మన ఆలోచనలో మార్పుగా డెవలప్మెంట్ చెప్పొచ్చు ఓవరాల్ చేంజెస్ ఇంక్లూడింగ్ గ్రోత్ అండ్ అదర్ ప్రోగ్రెసివ్ చేంజెస్ మనలో గ్రోత్తో పాటు ఇతర ప్రగతిశీల మార్పులన్నిటిని కలిపి డెవలప్మెంట్గా చెప్పొచ్చు డెవలప్మెంట్లో అన్ని ఆస్పెక్ట్స్ వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ అనేది అన్ని మార్పులను సూచిస్తుంది ఇట్ ఇట్ ఈస్ క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్ డెవలప్మెంట్ అనేది గుణాత్మకమైన మార్పుని క్వాలిటేటివ్ చేంజెస్ని కలిగి ఉంటుంది డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఒక భాగంగా ఉంటుంది కాబట్టి గ్రోత్ యొక్క క్వాలిటీస్ అయినా క్వాంటిటేటివ్ చేంజ్ అనేది కూడా డెవలప్మెంట్లో భాగం అవుతుంది దీంతో డెవలప్మెంట్ అనేది గుణాత్మకమైన మార్పులతో పాటు క్వాంటిటేటివ్ చేంజెస్ పరిమాణాత్మకమైన మార్పులను రెండింటినీ కలిగి ఉంటుంది డెవలప్మెంట్ అనేది మన ఇంటర్నల్గా జరుగుతుంది అంతర్గతంగా జరుగుతుంది అదే గ్రోత్ అనేది బాహ్యంగా ఎక్స్టర్నల్గా జరుగుతుంది డెవలప్మెంట్ పైన ఎక్కువ ఎన్విరాన్మెంట్ ప్రభావం అనేది ఉంటుంది డెవలప్మెంట్ మన అందరిలో స్పైరల్ రూపంలో జరుగుతుంది స్పైరల్గా ఎందుకు జరుగుతుందంటే ఒక వి వికాసాలు అనేవి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ అనేది స్పైరల్గా అందరిలో జరుగుతుంది డెవలప్మెంట్ అనేది మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మనం చనిపోయేంత వరకు జరుగుతుంది ఉంటుంది అంటే డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్గా చెప్పొచ్చు ఇది డెవలప్మెంట్ గురించి నెక్స్ట్ మెచ్యురేషన్ మెచ్యురేషన్ అంటే పరిపక్వత అని అర్థం మెచ్యూరిటీ ఈజ్ ఏ ప్రాసెస్ ద టకర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్స్ ట్రైనింగ్ ఇస్ నాట్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ ఏజ్ పరిపక్వత అనేది బాహ్య కారణాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అంటే శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం మరియు సమయం మరియు వయసుతో పాటు వచ్చే వికాసాన్ని మెచ్యురేషన్ పరిపక్వత అని చెప్పొచ్చు పరిపక్వత అనేది మనలో బాహ్య కారణాలతో కాకుండా ఏ శిక్షణ ఇచ్చినప్పుడు కాకుండా కేవలం సమయం మరియు వయసుతో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా హెస్ హెడ్ రెస్టినేట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ మంత్స్ ఇన్ ఏ బేబీ హూ ఈస్ అనేబుల్ టు హోల్డ్ హెడ్ ఎట్ బర్త్ పుట్టినప్పుడు తన తలని నిలపలేని శిశువు తనకు నాలుగు నెలల వయసు వచ్చినప్పుడు తన తలని నిలపడం అనేది నేర్చుకుంటాడు అంటే అతడికి సమయం మరియు వయసుతో పాటు తలం నిల్పగల సామర్థ్యం వికాసం అనేది అతనిలో జరిగింది కాబట్టి మెచ్యురేషన్ అనేది పరిపక్వత అనేది మనకు టైం మరియు ఏజ్తో రావడం జరుగుతుంది అంతేకాని మనకు శిక్షణ ఇచ్చినప్పుడు శిక్షణ ఇవ్వడం వలనో లేదా బాహ్య కారణాలు ప్రభావం చూపెట్టడం వల్లనో పరిపక్వత అనేది మనలో రాదు టైం మరియు ఏజ్ బేసిస్గా మనలో మెచ్యురేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ అంటే గ్రోత్కి మరియు డెవలప్మెంట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం ఇందాక మనం తెలుసుకున్న అన్ని పాయింట్స్ వీటిలోకే రావడం జరుగుతుంది గ్రోత్ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ చేంజెస్ని తెలియజేస్తుంది పరిమాణాత్మకమైన మార్పును తెలియజేస్తుంది అదే డెవలప్మెంట్ వచ్చేసి క్వాలిటేటివ్ నేచర్ని తెలియజేస్తుంది అంటే గుణాత్మకమైన మార్పును సూచిస్తుంది గుణాత్మకమైన మార్పుతో పాటు పరిమాణాత్మకమైన మార్పును రెండింటిని సూచించేది ఏది అన్న డెవలప్మెంట్ అని గుర్తుంచుకోండి గ్రోత్ రిఫర్స్ టు ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఓన్లీ గ్రోత్ ప గ్రోత్ పెరుగుదల అనేవి కేవలం భౌతిక మార్పులను అంటే బాహ్య కారకాల మార్పులను బాహ్యంగా జరిగే మార్పులను మాత్రమే ఫిజికల్గా జరిగే ఆస్ ఆస్పెక్ట్స్ మాత్రమే సూచిస్తుంది డెవలప్మెంట్ రిఫర్స్ టు ఆల్ ఆస్పెక్ట్స్ సచ్ఎస్ ఫిజికల్ కాగ్నేటివ్ లాంగ్వేజ్ ఎమోషనల్ సోషల్ ఎక్సెట్రా డెవలప్మెంట్ అనేది మనలో జరిగే అన్ని ఆస్పెక్ట్స్ని అన్ని మార్పులను సూచిస్తుంది అది మన ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు కాగ్నేటివ్ కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు ఎమోషన్ సోషల్ ఇలా ప్రతి ఒక్క దాన్ని సూ సూచించేది డెవలప్మెంట్గా చెప్పొచ్చు గ్రోత్ ఈస్ లిమిటెడ్ టు హైట్ అండ్ వెయిట్ గ్రోత్ అనేది కేవలం మన ఎత్తు మరియు మన బరువు బరువు వరకు మాత్రమే జరుగుతుంది అదే డెవలప్మెంట్ మాత్రం మనలో జరిగే అన్ని మార్పులను సూచిస్తుంది గ్రోత్ స్టాప్ ఎట్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్ గ్రోత్ అనేది ఒక టైం వరకు మాత్రమే మనలో జరిగి తర్వాత ఆగిపోతుంది డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా మన డెత్ వరకు జరుగుతుంది డెవలప్మెంట్ కంటిన్యూస్ స్టిల్ డెత్ మనం చనిపోయేంత వరకు మనలో డెవలప్మెంట్ అనేది వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది గ్రోత్ కెన్ బి మెజర్డ్ మనం గ్రోత్ని కొలవగలుగుతాం పెరుగుదలను కొలవగలుగుతాం డెవలప్మెంట్ని మాత్రం అసెస్ట్ చేస్తాం కేవలం అంచనా మాత్రమే డెవలప్మెంట్ని వేయగలుగుతాం మనలో ఇలా డెవలప్మెంట్ జరిగింది అని ఒక అంచనా మాత్రమే వేయగలుగుతాం కొలవలేం కాబట్టి ఫీల్ అవుతాం డెవలప్మెంట్ని మనం చూడలేం కాబట్టి దాన్ని అంచనా వేయడం మాత్రమే జరుగుతుంది ఇది గ్రోత్కి మరియు డెవలప్మెంట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ నె నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం మొత్తం ఐదు టైప్స్ అనేవి డెవలప్మెంట్లో ఉంటాయి ఒకటి ఫిజికల్ డెవలప్మెంట్ రెండు మోరల్ డెవలప్మెంట్ మూడు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అన్నా కాగ్నేటివ్ డెవలప్మెంట్ అన్నా రెండు ఒకటే రెండు నేమ్స్ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎగ్జామ్లో కాగ్నేటివ్ అని అడగొచ్చు లేదా ఇంటలెక్చువల్ అని అడగొచ్చు ఫోర్త్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ ఫిఫ్త్ వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ ఆఫ్ ద బాడీ మన బాడీలో జరిగే ఎక్స్టర్నల్గా జరిగేదాన్ని చూపించేదాన్ని ఫిజికల్ డెవలప్మెంట్ అంటాం మన గ్రోత్ కావచ్చు మన వెయిట్ కావచ్చు ఇలా ఫిజికల్గా జరిగేదాన్ని ఫిజికల్ డెవలప్మెంట్ అంటాం మోరల్ డెవలప్మెంట్ అంటే మన నైతికతకు సంబంధించింది ఏది రైట్ ఏది రాంగ్ అని మనం అర్థం చేసుకునే కెపాసిటీ వికాసం మనలో జరగడాన్ని మోరల్ డెవలప్మెంట్ అంటాం ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ అన్న ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అన్నా ఒకటే మన థింకింగ్కి సంబంధించిన అబిలిటీ మనం ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకుంటున్నాం ఎంతవరకు కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే మన సంజ్ఞానానికి సంబంధించి మన బ్రెయిన్కి సంబంధించిన దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ లేదా కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటాం సోషల్ డెవలప్మెంట్ అంటే మనం ఇతరులతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం మనం ఇతరులతో ఎలా ఉంటున్నాం సమాజంతో మన ప్రవర్తన ఏ విధంగా ఉందని తెలియజేసేదాన్ని సోషల్ డెవలప్మెంట్ అంటాం ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఫీలింగ్స్ మన ఎమోషన్స్ అంటే మన ఉద్వేగాలను తెలియజేసేదాన్ని ఎమోషనల్ డెవలప్మెంట్ అంటాం ఇవి టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మొత్తం ఐదు ఉంటాయి ఈ నేమ్స్ కాకుండా మిమ్మల్ని వేరే నేమ్స్ ఇచ్చినప్పుడు డెవలప్మెంట్లో ఉన్న టైప్స్ కాదని గుర్తించవచ్చు మొత్తం ఐదు ఉంటాయి ఇందులో ఒక దానికి రెండు పేర్లు ఏంటంటే ఇంటలెక్చువల్ అన్నా కాగ్నేటివ్ అన్నా ఒకటే ఇది మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్కి మరియు లర్నింగ్కి ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుందాం లెర్నింగ్ లర్నింగ్ ఇస్ ద డెవలప్మెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎఫర్ట్స్ అండ్ ప్రాక్టీస్ లర్నింగ్ అభ్యాసనం అనేది మనకు రావాలంటే మనం ఏదైనా నేర్చుకోవాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి దానిపైన ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అప్పుడు మాత్రమే మనలో లర్నింగ్ జరుగుతుంది లర్నింగ్ అనేది రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ మన చేంజ్ మన బిహేవియర్లో వచ్చే చేంజ్ని లెర్నింగ్ అనేది తెలియజేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా లర్నింగ్ అనేది డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతుంది మన బిహేవియర్లో చేంజ్ వస్తుందంటే మనలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అర్థం కాబట్టి లర్నింగ్ అనేది డెవలప్మెంట్లో భాగంగానే జరుగుతుంది వేరుగా జరగదు కాబట్టి డెవలప్మెంట్లో భాగంగా లెర్నింగ్ అనేది జరుగుతుంది ఇంటరాక్షన్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ మన డెవలప్మెంట్లో మన పరిపక్వత మరియు లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ ముఖ్య పాత్రను పోషిస్తాయి ఎలా అంటే మన కళ్ళు అనేవి పరిపక్వత చెందలేదు అనుకోండి మనం చదవలేం కాబట్టి మన కళ్ళు పరిపక్వత చెందినప్పుడు చూసి మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం కాబట్టి ఇలా మెచ్యూరిటీ మరియు లర్నింగ్ రెండు అనేవి డెవలప్మెంట్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ ఆల్ ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్ అనేది మన అన్ని విషయాల్లో పా ఇన్వాల్వ్ అవుతుంది అన్ని ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మెచ్యురేషన్ సెట్స్ లిమిట్స్ టు డెవలప్మెంట్ డెవలప్మెంట్కి మెచ్యురేషన్ పర్పక్వత అనేది కొన్ని లిమిట్స్ని అనేది సెట్ చేయడం జరుగుతుంది ఇది ఈ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో